ఇక రాజకీయ వార్తల్లోకి వెళ్ళిపోదాం. వైనాట్ 175 క్లీన్ స్వీప్ 25 ఈ నినాదమే విధానంగా గెలిపే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా 4 లోక్సభ 6 అసెంబ్లీ మొత్తంగా 10 సెగ్మెంట్లకు కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. ఆరో జాబితాలో కూడా బీసీ మార్కే ప్రాధాన్యం దక్కింది. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులు ఇవే కొలమానంగా గెలిపే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేపట్టింది వైసీపీ. ఇప్పటికే 5 లిస్టులను విడుదల చేశారు. తాజాగా 6 జాబితాను ప్రకటించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున. చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గత జాబితాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. 6 జాబితాలో మళ్లీ మార్పు చేశారు. రెడ్డప్పను చిత్తూరు ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా, నారాయణ స్వామిని జీడీ నెల్లూరు ఇన్ఛార్జిగా నియమించారు. ఆ ఇద్దరికి మళ్లీ ఎవరి స్థానాలు వాళ్లకే దక్కాయి. రాజమండ్రి ఎంపీ స్థానం కొత్త ఇన్ఛార్జిగా డాక్టర్ గూడూరి శ్రీనివాసును నియమించారు. సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ను ఇదివరకే రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి స్థానాన్ని బీసీలు కేటాయించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా మార్గాన్ భరత్రామ్ గారిని ఎన్నుకున్నారు. ఆయన సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ చాలా చక్కగా రాజమండ్రిని డెవలప్ చేశారు. ఎమినెంట్ పీపుల్, ఎలీట్ పీపుల్, డాక్టర్స్, అడ్వకేట్స్, ఇలాంటి వాళ్ళు, ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు పార్లమెంట్లో ఉండాలి. పార్లమెంట్లో ఉండడం వల్ల దానికి ఇంకా మరింత వన్నీ తీసుకొస్తారు. ఆయన చరిత్రలో కూడా నిలిచిపోయే అంత డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఇద్దరం కూడా సంయుక్తంగా చేస్తూ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభివృద్ధికి ఇద్దరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్ళాలి. రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నర్సాపురం లోక్సభ స్థానానికి అడ్వకేట్ గూడూరి ఉమాబాలను నియమించారు. రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్ కొత్త ఇన్ఛార్జ్ శ్రీనివాస్, ఉమాబాల ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. కీలకమైన గుంటూరు లోక్సభ స్థానంలో వైసీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణకు ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించారు. ఇక 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలని మార్పు చేసింది వైసీపీ. మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ స్థానంలో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావును ఇన్ఛార్జిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేల స్థానాలని మార్పు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిగాను, ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం ఇన్ఛార్జిగాను నియమించారు. మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి స్థానంలో బుట్టా రేణుగును నియమించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన స్థానంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ ను ఇన్ఛార్జిగా నియమించారు సీఎం జగన్. నెల్లూరు సిటీలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఖలీల్ కు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 64 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలని మార్పు చేసింది వైసీపీ. మరికొన్ని స్థానాల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. లోక్సభకు సంబంధించి 16 ఇన్ఛార్జీలుగా నియమించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిల స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు స్థానాలకు ఇన్ఛార్జీలని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బాపట్లలో నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రావుల కిషోర్ బాబు కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాబోయే 7 జాబితాలో మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.